వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. కాణిపాకంలో ఇకపై ఉచితంగా అన్న ప్రసాదం, ఆలయ ఈవో వెంకటేష్ వెల్లడి. చిత్తూరు జిల్లాలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిప్పంటించుకున్న వైనం, ఇంటి స్థలం కేటాయింపులో బాధితుడి ఆవేదన. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి గోవులు సంచరించడాన్ని అడ్డుకోవాలి, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆందోళన. కాణిపాకం ఉచిత అన్నప్రసాదం కొరకు తవణంపల్లి మండలం మైనం గుండ్లపల్లి చెందిన అంజిరెడ్డి నిత్యావసర వస్తువులను అందించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం నిత్యావసర వస్తువులను కాణిపాకం ఆలయ ఈవో వెంకటేష్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ మాట్లాడుతూ, దాదా అంజిరెడ్డి అన్నప్రసాదం కొరకు 200 బస్తాల బియ్యం, వంట నూనె తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం ఆనందదాయకం అన్నారు. అంజిరెడ్డి స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి అన్నప్రసాదానికి చేయూతనివ్వాలని కోరారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరులో కాపురముంటున్న నాగరాజు గంటావూరు కాలనీకి చెందిన సచివాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. 2013లో ఇంటి స్థలం మంజూరు అయిందని బాధితుడు తెలిపాడు. ఇప్పుడు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే నా స్థలం క్యాన్సిల్ అయ్యిందని తెలిసింది. అందుకు మనస్తాపం చెంది సచివాలయం ముందర పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అంతలోనే పోలీస్ వారు పట్టుకుని, నీకు ఇల్లు పట్టా ఇప్పిస్తామని ఎమ్మెల్యే గారితో మాట్లాడదామని జాఫర్ తెలిపారు. ఎంఆర్ఓ కుప్పస్వామి గారు, నాగరాజు అర్హుడైతే ఇంటి పట్టా తప్పకుండా ఇస్తామని తెలిపారు. సార్ మీ దగ్గర కూడా ఎన్నో సార్లు చెప్పేసి అమ్మా, మీ దగ్గర కూడా చెప్పేసి కడుపు కాదు తీసుకొని పోయి తోస్తే మా కడుపు నీ మాది నా దగ్గర ప్లేట్ ఉంది, పిక్ వస్తుంది క్యాన్ కొట్టి సార్, నాకు అంత ఓపిక లేదు సార్. దయచేసి నేను ఇప్పుడు చూపిందా, నాకు ఆ జాగాలో నేను కడగలేదు సార్. వానాకాలం నేను ఏం సార్ చేయాల, వెనక ముందు ఎవరు లేదు సార్, అమ్మ అబ్బ ఎవరు లేదు సార్, నాకు దిక్కు దివానం లేదు సార్, పెళ్ళం పెట్టలేదు దిక్కు కలిసి పడుతుంది ఇదంతా సార్. ఏదో ఇప్పుడు ఏదో ఇచ్చేస్తున్నా, వీడ పట్టినాను చూడండి. విఆర్ఓ సార్ కూడా ఏమన్నాడు, మీ పైన ఉంది ఇది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఎంపీ ఏమన్నా నీకు అదే జాగా ఇప్పిస్తాను చెప్పాను కదా, అదే జాగా ఇస్తామని చెప్పాను కదా. రాష్ట్ర ఫ్యాఫ్టో 1/7/2018 నుండి పీఆర్సీ పెండింగ్లో ఉన్న 6 DAలు సాధనకై సిపిఎస్ రద్దుపరిచి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని విద్యాశాఖలో ప్రతి నెలా పదోన్నతల షెడ్యూల్ విడుదల, కోవిడ్తో మరణించిన వారికి కారుణ్య నియామకాల అంశంపై ధర్నా నిర్వహించమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దుపరిచి పాత పెన్షన్ అమలు చేయాలని, ఆ హామీపై సూపర్ కమిటీలతో కాలయాపన లేకుండా రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యా విధానంపై స్పష్టతనిస్తూ 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలలకు తరలించకుండా పురపాలక ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై మరియు కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఏపీజీయు పీఎఫ్ఎల్ లోన్ను ప్రతి నెల జీతాలు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగ సంఘాలతో కానీ ఎవరితో కనీసము సమావేశాలు ఏర్పాటు చేయకుండా
ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 2018లో మరి పిఆర్సీని అమలు డిఏలు కానీ మంజూరు చేస్తానని చెప్పారు. అదేవిధంగా వారంలోనే మరి జీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి నేటికి మరి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ వాటి విషయాన్ని మరిచి ఉద్యోగాలను తమ పరిగణలోకి లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాలు విశాఖలో వెలుగు చూసిన అమానుష ఘటనపై జనసేన నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి గోవులు సంచరించడాన్ని అడ్డుకోవాలన్న నిర్ణయంతో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆవులను బంధించడమే కాకుండా రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను విడిచిపెట్టేందుకు డీడీ రూపంలో డబ్బులు కూడా వసూలు చేశారని, అయితే గోవులను విడిచిపెట్టకుండా వాటి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మృతి చెందిన గోవుకి పలువురు నేతలు నివాళులు అర్పించారు. అతను వచ్చిన తర్వాత అప్పుడు వగులుతాము అని అన్నారు సార్. లేదు సార్, అది చాలా దీనిగా ఉందంటే అయితే వేరే వాళ్ళు ఆవును ఎవరైనా పట్టేసి నాకు అప్పు చెప్పండి, అప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళిపోన్నాను. నేను అది ఎలా చేస్తాను సార్, అది వేరే వాళ్ళు ఆవును నేను ఎలా పట్టుకుంటానండి, నేను పట్టుకోనండి, అది నేను పాపం అలాగా ఇచ్చేయండి సార్ అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత అయితే ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత రామ్మా 11 అలా చేసిన తర్వాత అమ్మ పాన్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. 11 అయితే ఇలాగానే చాలాసేపు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత వెళ్ళాను సార్. ఆ తర్వాత పిలిస్తే 10,000 కావాలి అన్నారు అన్నారు సార్. 10,000 కావాలంటే నేను కట్టలేను సార్, నేను ఇందులోనే చేస్తున్నాను సార్. 2 సంవత్సరాలపాటి నుంచి జీతం లేదు సార, ఈ 2 ఆవులే ఉన్నాయి, ఆ 2 ఆట్ల మీద నేను బతుకుతున్నానండి. అన్న నువ్వు 10,000 కట్టావా కట్టవా లేకపోతే తెలుపు అని చెప్పేసి తలుపేశారు సార్. ఆ తర్వాత మళ్ళీ 2 అవింది సార్. అప్పుడు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డీడీ అది కట్టేసి తీసుకెళ్ళి ఇస్తే అప్పటికి ఆవు పడిపోయి ఉన్నా సార్. ఆవు పడిపోయి ఉంటే దానికి డాక్టర్ని తీసుకొచ్చి మెడిసిన్ అది వేసి బాటిల్లో ఎక్కించాను సార్. అసలు ఇది అవ్వలేదు సార్. ఆ తర్వాత ఎప్పుడు చనిపోయిందో తెలియదు సార్. ఆ తర్వాత నాకు నైట్ 10:30 అప్పుడు తెలిసింది సార్, ఇలాగ ఆవు ఇలాగ ఇదేమైంది. అయితే చెప్పారన్నమాట, మాట్లాడిన తర్వాత ఇలాగ ఆవు చచ్చిపోయింది ఇలాగంటే అయితే నేనే చేస్తాను సార్, ఆవు చచ్చిపోతే ఆవుకి ఇది ఇచ్చిమని ఎంత ఇచ్చేసినా అవ్వలేదు సార్, ఆవును ఇవ్వమంటే అవ్వలేదు సార్, నేనేం చేయగలను సార్, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు సార్ అని నేను చెప్పాను. ఆరోగ్యం బాగాలేక చనిపోయింది అది. అది చంపేలేదు. అనంతపురం జిల్లా గుత్తి సాయిబాబా గుడియందు అంగరంగ వైభవంగా జరిగిన గురు పూర్ణిమ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి మరియు పట్టణ వైఎస్ఆర్ కన్వీనర్ హుసేన్ పీరా హాజరయ్యారు. గురు పౌర్ణమి కార్యక్రమానికి ఆహ్వానం అందించి గౌరవప్రదంగా ఆహ్వానించిన దేవాలయం కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల 3 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఒక కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టకపోగా కనీసం పాడైన పాత రోడ్లకు ప్యాచింగ్ వర్కులను కూడా చేపట్టలేని దుస్థితిలో ఉన్నారని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈరోజు వారు కర్నూలు నగరంలోని 14-16 వార్డులలో పాడైన రోడ్లను స్థానిక నాయకులు శ్రీ ఎస్ అబ్బాస్ శ్రీ రామాంజనేయుల గారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా మండలానికి వెళ్లినా పట్టణానికి వెళ్లినా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేసినటువంటి సీసీ రోడ్లు తప్ప ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రోడ్డును కూడా వేసిన పాపాన పోలేదని, అంతేకాక దీర్ఘకాలం క్రితం వేసిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడి నీరు నిల్వ చేరి పాదచారులు ఆటోలు ద్విచక్ర వాహనాలలో వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురయ్యి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాక రోడ్ల గుంతలలో నీరు చేరిన కారణంగా దోమలు చేరడం, వాటి వల్ల ప్రజలు అనారోగ్యాల పాలు కావడం జరుగుతుంది. దీనికి తోడు కాలువలు కూడా సరిగ్గా లేవన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. పట్టణంలోని కోకట్ రోడ్డు మార్గంలో కలిగిన సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా భక్తులు ఉదయం నుంచే పుష్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పట్నం రోహిత్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రముఖులు, సాయి భక్తులు అత్యధిక సంఖ్యలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలి చౌరస్తా వద్ద సిమెంట్ ట్యాంకర్ ఇరుక్కోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.